నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎప్పుడు వివాదాస్పద అంశాలతో తెరపైకి వచ్చే రమ్య హాస్పిటల్ మరో వివాదంతో తెరపైకి వచ్చింది. అదే నర్సింగ్ విద్యార్థులకు సంబంధించి. రమ్య హాస్పిటల్లోనే నర్సింగ్ కాలేజ్ కూడా రన్ చేస్తున్నారు. అయితే కాలేజ్ లో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, ఎలాంటి ఫ్యాకల్టీ లేరంటూ కూడా స్టూడెంట్స్ ఆవేదన చెందుతున్నారు. కనీస అవసరాలు కూడా వీళ్ళకి అందడం లేదంటూ కూడా ఆవేదన చెందుతున్నారు. అయితే హాస్టల్ తో పాటు ముఖ్యంగా రూమ్స్ విషయంలో ముందు చెప్పిన వాటికి ఇప్పటికీ కూడా ఎలాంటి పొంతన లేదంటూ కూడా స్టూడెంట్స్ చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించేందుకు కలెక్టరేట్ కి, కాకినాడ కలెక్టరేట్ కి వచ్చారు. అమ్మ, మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఆ కాలేజ్ లో ఉన్నారు మీరు? 2 సంవత్సరాలు అవుతుంది మేడం. 2 సంవత్సరాల నుంచి కూడా లెక్చరర్స్ ఎవరు లేరు, అడిగినా కూడా ఎవరు సమాధానం చెప్పరు. అలాగే వార్డెన్ కూడా రెస్పాన్సిబిలిటీ గా ఉండరు. ఎవరికి హెల్త్ బాగుపోయినా చూడడం గానీ అసలు ఏం పట్టించుకోరు మేడం. వాష్రూమ్స్ గానీ మమ్మల్ని అందరినీ కలిపి ఒకటే రూమ్ లో పెట్టేసి, 60 మెంబర్స్ ని కలిపి ఒకటే రూమ్ లో పెట్టేసి అందులోనే ఉండమంటారు మేడం. మా రెస్పాన్సిబిలిటీ కూడా ఎవరు తీసుకోరు. మా సార్ కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఒక రెస్పెక్ట్. ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు? 60 మంది 70 మంది వరకు ఉంటారు. ఎన్ని రూమ్స్ ఉంటాయి? 2 రూమ్స్ ఉంటాయి మేడం. 60 మందికి 2 రూమ్స్ ఉంటాయా? ఈ 60 మంది కూడా 2 రూమ్స్ లోనే ఉంటారు. ఎలాంటి ఫెసిలిటీస్ లేవు ప్రస్తుతం? లేవు మేడం. మీరు జాయిన్ అయినప్పుడు ఏం చెప్పారు? జాయిన్ అయినప్పుడు అయితే 4 మెంబర్స్కి వచ్చి ఒక రూమ్ అని చెప్పారు మేడం. రూమ్స్ కూడా చూపించారు. ఇప్పుడు తర్వాత జాయిన్ అయిన తర్వాత అవన్నీ మార్చేసి ఇందులోనే ఉండాలి, మేము చెప్పినట్టే ఉండాలన్నారు మేడం. ఫీజ్ కూడా జాయిన్ అయినప్పుడు 18,000 అని చెప్పారు, తర్వాత మళ్ళీ 90K కట్టమని చెప్తున్నారు మేడం. డిమాండ్ చేస్తున్నారు. 18,000 ఫీజ్ చెప్పారు మీకు స్టార్టింగ్ జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు 90,000 కట్టమని డిమాండ్ చేస్తున్నారు. ఓకే, అయితే ఫెసిలిటీస్ కూడా ఏమీ లేవంటున్నారు కదా మీరు. ఈ రూమ్సే కాకుండా బాత్రూమ్స్ కానీ ఫుడ్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా మీకు ఇబ్బంది ఉందా? ఉంది మేడం. మేము చాలా సార్లు చెప్పాం, ఫుడ్ అసలు బాగోదు, నీట్ గా హైజీన్ ఏమి ఉండదు, మేము కట్టిన ఫీజ్ కి తగ్గట్టు కూడా ఫుడ్ పెట్టట్లేదని చెప్పాం మేడం. అయినా ఎవరు పట్టించుకోరు. మా పేరెంట్స్ తో మాట్లాడరు, పేరెంట్స్ ఫోన్ లిఫ్ట్ చేయరు, ఏం పేరెంట్స్ మీటింగ్ పెట్టరు, ఎవరితోనే మాట్లాడరు మేడం. ఓన్లీ ఫీజ్ మాత్రం మాట్లాడతారు మేడం. ఫ్యాకల్టీ అన్నా ఉంటారా అక్కడ మీకు? లేదు మేడం, ఒక నెల చెప్తారు వెళ్ళిపోతారు మేడం. వాళ్ళు కూడా ఎగ్జామ్స్ టైంలో డౌట్ క్లారిఫై చేయడానికి కూడా ఎవరు ఉండరు మేడం. ఒక రూమ్ లో పెట్టేసి మీరే చదువుకోవాలి, మీరేమన్నా చిన్నపిల్లలా అన్నట్టు మాట్లాడతారు మేడం. హాల్ టికెట్స్ ఇవ్వడం విషయంలో చాలా ఇబ్బంది పెడతారు మేడం. ఓకే, అంటే పితాని అన్నవరం ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ అయితే మీరు చేస్తున్నారు కదా, ఆయనతో ఇబ్బంది ఏంటి? ఆయన కొంచెం గర్ల్స్ తో ఇబ్బంది అబ్యూస్ చేసినట్టు మిస్బిహేవ్ చేస్తారు మేడం. చాలా మందికి అలా జరిగింది అంటున్నాను, కానీ ఎవరు చెప్పడానికి భయపడి ఎవరు ముందుకు రావట్లేదు. ఓకే, గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసి ఉన్నారు కదా, సో ఇప్పుడు బయటకు రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఫ్యాకల్టీ లేదు మేడం. మొన్న ఆల్రెడీ మేము ఇక్కడికి రాకముందు పేరెంట్స్ తో అడిగించాం మేడం. అప్పుడు కూడా ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నట్టుగా మాట్లాడారు. మాకు ఫ్యూచర్ కదా మేడం, మా ఫ్యూచర్ బాగుండాలంటే ఇప్పుడు చదువుకోవాలి కదా, అందుకే కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అడగాలని మేము అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మీ సమస్యల గురించి కలెక్టర్ గారికి చెప్పడానికి వచ్చారా? అయితే ఇప్పుడు నర్సింగ్ అంటే నర్సింగ్ కాలేజ్ అనేది మీకు ఆ హాస్పిటల్ లోపలే ఉంటుందా బయట ఎక్కడైనా ఉంటుందా? లోపల మేడం. అంటే అది 7 ఫ్లోర్స్ బిల్డింగ్ మేడం. అందులో 5th ఫ్లోర్ లో కాలేజ్ పెట్టి అదే 10 రూమ్స్ పెట్టి అదే కాలేజ్ అంటారు, 6th ఫ్లోర్ లో హాస్టల్ అంటారు. అదే మేడం, క్లినికల్స్ కి కూడా పంపించట్లేదు మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగితే మీ కాలేజ్ వాళ్ళు ఫీజ్ పే చేయలేదు, అందుకే వెళ్ళిపోవడానికి గెంటేశారు మేడం జీజీహెచ్ నుంచి. ఓకే ఓకే, మీరు చెప్పండి, ఏ ఇయర్ మీరు? మేము 2nd ఇయర్ మేడం. ఓకే, ఏంటి మీకు సమస్య ఏంటి అక్కడ? మాకు ఫస్ట్ 18,000 అని ముందు మేము జాయిన్ అయ్యాము, తర్వాత చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి పెడుతున్నారు ఇప్పుడు. అలాగా 5th ఫ్లోర్లో కాలేజ్ పెట్టేసి 2 రూమ్స్ ఉంటాయి జూనియర్స్కి సీనియర్స్కి. వచ్చిన వాళ్ళు ఒక మంత్ డిమాండ్ అని పెట్టేసి డబ్బులు ఇస్తారు, వాళ్ళు వచ్చి ఒక మంత్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా ఇయర్ అంతా మేమే చదువుకొని మేమే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వి మేమే వెళ్ళాలి, అలాగ చేస్తున్నాం. స్టార్టింగ్ అంటే మీరు జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు మీకు ఏం చెప్పారు అసలు, అంటే ఫెసిలిటీస్ గురించి కానీ, కోర్స్ గురించి కానీ, ఫ్యాకల్టీ గురించి కానీ ఏం చెప్పారు అసలు? మేము ఫ్యాకల్టీ అంతా పెడతాము, 18,000 మీరు పిల్లని జాయిన్ చేస్తే చాలు, మిగతా ఫీజు ఏం పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి జాయిన్ చేశారు మేడం. హాస్టల్లో కూడా మీకు 3 మెంబర్స్ కలిపి ఒక రూము, అలా హాస్టల్ మెయింటైన్ చేస్తాము, ఫుడ్ అనేది హైజీన్ గా ఉంటుంది, మెస్ కూడా మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మమ్మల్ని జాయిన్ చేశారు మేడం. ఇప్పుడు హాస్టల్కి ఫీజు అంతా కలిపి కన్వీనర్ వాళ్ళకి 19,000 కట్టమంటున్నారు, అలాగే మేనేజ్మెంట్ వాళ్ళకి 150,000 అలా కట్టమంటున్నారు మేడం. అంటే పితాని అనవరం గారు కూడా కొంచెం ఇబ్బందిగా ప్రవర్తిస్తారు అని కొంతమంది చెప్తున్నారు, కరెక్టేనా? నిజమే మేడం, ఎందుకంటే కన్వీనర్ ఫీజు కట్టలేని వాళ్ళు వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోమంటే వాళ్ళు వచ్చి సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటే మేము హాల్ టికెట్ ఇస్తే నాకేంటి అన్నట్టు మాట్లాడారు మేడం, 2-3 స్టూడెంట్స్ తోటి అలా అబ్యూస్ చేస్తున్నారు మేడం. వాళ్ళగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకనేది సరైన ఫ్యాకల్టీ ఉండాలి మేడం, ప్రిన్సిపల్ సరైన ప్రిన్సిపల్ ఉండాలి, గుడ్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, మేము ఫే చేసినందుకు మాకు సరైనది ఉండాలి మేడం.
అదే మేము అదే కలెక్టర్ గారికి వెళ్ళి కంప్లైంట్ చేసాం మేడం. చెప్పారా మీరు? చెప్పాం మేడం. ఏమన్నారు? ఏమన్నారు? మేము వెళ్ళి మేము చర్యలు తీసుకుంటామని అన్నారు మేడం. అయితే ఎస్ఎఫ్ఐ నుంచి మనతో పాటు ఎస్ఎఫ్ఐ లీడర్ ఉన్నారు సార్. ఇలాంటి సమస్యలు మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. అందులోనూ రమ్య హాస్పిటల్ అంటే చాలా వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారిపోయింది. అంటే ఇంతకు ముందు చాలా ఎలిగేషన్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి చాలా అన్యాయం జరుగుతున్నట్టు కూడా వీళ్ళంతా చెప్తున్నారు. మీ పరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటారు? రమ్య కాలేజీ వ్యవస్థ కూడా మీరన్నట్టుగానే వివాదాల క్యారప్ అడ్రస్ గా ఉంటుంది. కుక్కతో ఎలా అయితే వంకర ఉంటుందో అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ పేతన్ అన్నవారం ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. గతంలో ఇదే హాస్పిటల్లో డెలివరీ అయిన కేసులు చాలా మంది డెత్ అవడం, కావాలని చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు అది ప్రజల మీద ఎలా అయితే చంపేస్తూ ఉన్నారో, ఈరోజు విద్యా వ్యవస్థకు సంబంధించి నాశనం చేయడం కోసం బీఎస్సీ నర్సింగ్ అది పర్మిషన్ తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి విద్యాలు కనీసం నాసిరకమైన కనీసం భోజనం పెడతా ఉంటా ఉన్నారు. ఏ అయితే వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏవి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం లేదు. ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అధ్యాపకులు మాత్రం కనీసం పెట్టడం లేదు. వీళ్ళకి సంబంధించి చదువు కూడా కనీసం చెప్పడం లేదు. కాబట్టి చదువు చెప్పాలని మేము ఎస్ఎఫ్ఐ అడుగుతా ఉన్నాం. దాంతోపాటు కాలేజీలో ఫెసిలిటీస్ అదేవిధంగా నాణ్యమైన భోజనం పెట్టాలి. వీళ్ళ నర్సింగ్ సంబంధించి వీళ్ళందరినీ కూడా ఏ అయితే జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి క్లినికల్ సంబంధించి ల్యాబ్కి సంబంధించి వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి. ఆ డబ్బులు కూడా ఈరోజు జీజీహెచ్లో సంబంధించి డబ్బులు కూడా ఆ కాలేజీ పెట్టబోతుందో, జీజీహెచ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ జీజీహెచ్లో మీరు ఎవరో రాకండి, రమ్య కాలేజీ ఇక్కడ ఎన్రోల్మెంట్ అవ్వలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇన్ని సమస్యలతో ఈరోజు ఏ అయితే రమ్య కాలేజీ ఉన్నా కనీసం అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ సంబంధించి నర్సింగ్ కాలేజీ మానిటరింగ్ చేసి వ్యవస్థ కాకినాడ జిల్లాలో లేదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లేదు. ఏ సమస్య ఉన్నా మీరు డిఎంఏ దగ్గరికి వెళ్ళండి, విజయవాడ వెళ్ళండి, మంగళగిరి వెళ్ళండి అన్నారు. అంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేరు అనేది ఒక కొంటు సాగుతోటి ఆ యాజమాన్యం విచ్చలవీడిగా ఈరోజు విద్యార్థుల దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ ఈరోజు అన్యాయం చేస్తూ ఉంది. కాబట్టి ఈ కాలేజీ మీద సమగ్రమైన విచారణ చేసి ఈయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. మొత్తానికైతే ఎప్పుడు వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారుతుంది రమ్య హాస్పిటల్. గతంలో మనం చూసుకుంటే కనుక తల్లి బిడ్డల మరణాల సంఖ్యలో కానివ్వండి, లేదంటే ఇతరత్ర ఎలిగేషన్స్ లో ఎప్పుడు ముందుండేది. అలాగే ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులకు సంబంధించి కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామంటూ స్టూడెంట్స్ చెబుతున్నారు. కేవలం 18,000 ఫీజు మాత్రమే మాట్లాడుకున్న తర్వాత 90,000 ఫీజును పెంచేసి 90,000 కట్టిన తర్వాత మాత్రమే హాల్ టికెట్ ఇస్తామంటున్నారు అంటూ కూడా స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే దాంతో పాటు కూడా ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారు పితాని అన్నవరం గారు అంటూ కూడా స్టూడెంట్స్ కూడా చెబుతున్నారు. అలాగే ఫెసిలిటీస్ కాలేజ్ కి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, హాస్టల్ కానివ్వండి, లేదంటే మెయిన్ గా వీళ్ళకి చదువు చెప్పేందుకు కూడా ఎలాంటి ఫ్యాకల్టీ లేరంటూ కూడా ఆవేదన చెందుతున్నారు. స్టార్టింగ్ లో రూమ్ కి 4 మాత్రమే ఉంచుతామని చెప్పి కేవలం 2 రూమ్స్ లో 60 స్టూడెంట్స్ ని ఉంచడం, 3 బాత్రూమ్స్ ని ఇవ్వడం కూడా వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని అయితే కలెక్టర్ కి సమర్పించేందుకు ఈరోజు కలెక్టరేట్ కి కాకినాడ కలెక్టరేట్ కి చేరుకున్నారు. తమ సమస్యలను తీర్చాలంటూ కూడా ఈ స్టూడెంట్స్ అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కాలేజీల మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే చాలా మంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నప్పటికీ కూడా తెర ముందుకు వచ్చి కంప్లైంట్ చేసేందుకు వీళ్ళంతా కూడా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే తాము ఇప్పటి వరకు కష్టపడి చదువుకున్నామని ఇలా బయటకు వస్తే మళ్ళీ టార్గెట్ చేస్తారంటూ కూడా కొంతమంది స్టూడెంట్స్ తెర ముందుకు వచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. అయితే కొంతమంది మాత్రం ధైర్యంగా వచ్చి ఈ సమస్యను, ఏ సమస్యలు అయితే వాళ్ళు ఎదుర్కొంటున్నారో వీటన్నిటిని కూడా కలెక్టర్ గారు ముందు ఉంచడానికి వీళ్ళంతా కలెక్టరేట్ కి చేరుకున్న పరిస్థితి. మరి కలెక్టర్ గారు కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఇలాంటి కాలేజీలకి అనుమతులకు సంబంధించి ఏమైనా అవకతవకలు జరిగాయా, లేదంటే స్టూడెంట్స్ విషయానికి వచ్చి వీళ్ళ జీవితం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది, ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోగా కనీసం ఫ్యాకల్టీ కూడా వీళ్ళకి విద్య బోధించేందుకు ఫ్యాకల్టీ కూడా లేరంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మనము వేచి చూద్దాం. కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ.